హలో అండి. ఇవాళ రేపు రాజకీయాలు, టీడీపీ వాళ్ళు ముఖ్యంగా టీడీపీ లీడర్స్ ఉన్న రాజకీయాలన్నీ కూడాను ఒక 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 వ్యక్తి ఒక వ్యక్తి అంటే చిన్న బిడ్డ, వాడు ఆ చిన్న పిల్లాడి మీద తిరుగుతున్న ఏ దేవాంశు, ఆ దేవాంశం ఇవాళ రేపే కాదు, రెండు వేల పద్నాలుగు నుంచి తిరుగుతున్న ఇతని వైపు నుంచేనే మొత్తం రొటేట్ అయిపోతూ ఉంటున్నాయి అన్నమాట. ఏంటంటే, ముందు 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు ఒక కాలనీకి దేవాంశు కాలనీ అని పెట్టారు. అంటే ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రానికి నీ గుత్తాధిపత్యం వీళ్ళకే ఉన్నట్టు, వీళ్ళే ఎప్పుడు కూడాను వీళ్ళు జీవించి మొత్తం మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నంతకాలము ఆయన కొడుకు అట్లాగూ పరిపాలించాలి అనేది ఏదో వాళ్ళ ఉద్దేశాలు ఏవో ఉంటాయి. లేకపోతే ఒక చిన్న బుడతగాడు వాడు ఆ చిన్నవాడి వాడి పేరు దేవాంశు కాలనీ అని పెట్టేదండి, చెప్పండి. సరే, అయిపోయిందా? తర్వాత చంద్రబాబు గారు రిమాండ్లోకి వెళ్ళినప్పుడు, జ్యుడీషియల్ రిమాండ్లోకి వెళ్ళినప్పుడు బ్రహ్మణి, వాళ్ళ ఆయన కోడలు బ్రహ్మణి అమ్మాయి అంటుంది, ఈ రిమాండ్ రిపోర్ట్ ఏంటి, అసలు ఏముంటుంది ఏంటి, మా 8 సంవత్సరాల దేవాంశు చదివితే కూడాను అని అట్లాగూ అబ్బాయి పేరు కూడా ఎత్తింది. ఆ అమ్మాయి ఏం మాట్లాడిందో అందరికీ తెలుసు. సరే, అంత ఇప్పుడు ఎక్కువ ప్రొలాంగ్గా చేసుకుంటే మాట్లాడే మాటలు మనం మాట్లాడుకోలేము. అయితే అది కూడా విన్నాం మనం, వాడు చదివినా కానీ అంటే అంత ఆ పిల్లాడు ఆ తల్లిగా వాడు ఎంతో గొప్పవాడు, ఎంతో గొప్ప మేధావి అని అన్నట్టుగా చెప్పింది. సరేనా? అయిన తర్వాత నిన్న ఈ తిరుపతి సభలో అనుకుంటాను, ఆ దేవాంశు నాయనమ్మ గారు బామ్మగారు ఏం చెప్తా, భువనేశ్వర్ గారు ఏమంటుందంటే, రాజకుమారి ఆవిడ ఒక పరిపక్వ దశలో ఉండి ఒక బాగా సీనియర్ మోస్ట్ లీడర్, ముందు ఆవిడ కాంగ్రెస్లో ఉండేది, తర్వాత టీడీపీలోకి వచ్చింది, ఆవిడ మధ్యకాలంలో చంద్రబాబు గారి మీద కూడా చాలా కొంతకాలం కినుక వహించింది. అవన్నీ సరే, అంత పార్టీలో అంతర్గత విషయాలు మనకు అవసరం లేదనుకోండి. అయితే ఆ విషయంలో ఏంటి, మరి మీ దేవాంశ ఏమంటున్నాడు వాళ్ళ తాతగారి గురించి అంటేను, ఆవిడ చాలా ఏం చెప్పాలి, ఒక 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 ఏజ్ 60+ ఉన్నవాళ్ళు ఏం చెప్పాలంటే, ఐఎమ్ సారీ అండి, నేను ఐఎమ్ నాట్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బ్రింగింగ్ ఏ స్మాల్ చైల్డ్ ఇన్ పాలిటిక్స్ అని చెప్పచ్చు. లేకపోతే అది ఇట్స్ మై పర్సనల్, నాకు వ్యక్తిగత, నాకు ఫ్యామిలీకి కానీ ఇది చెంది, ఐఎమ్ సారీ వాడిని, నేను ఈ విషయాల్లో నేను తేను తేవటం నాకు ఇష్టం లేదు అని చెప్పచ్చు. కానీ ఏంటంటే, అబ్బో అసలు ఆవిడ చాలా ఆనందంగా ఆనందపడిపోతుంది, చాలా అసలు ఎంతో ఆవిడ మీద సింపతి తెచ్చేసుకుందాం, అసలు ఆ మాట మాట్లాడగానే అందరికీ అసలు మొహాలన్నీ పగిలిపోతాయి, వైసీపీ వాళ్ళకి అన్నట్టుగా, లేదు మేము అసలు ఆయన అడిగారు, చిన్నపిల్లాన్ని పట్టుకుని ఆయన వారు అడిగితే మేము చెప్పాము, లేదు తాత ఇక్కడ లేరు, విదేశాల్లో ఉన్నారు అని చెప్పాము, కాబట్టి ఏంటంటే అని అబద్ధం చెప్పాము అని. అబద్ధం ఎందుకు చెప్పటం, ఇప్పుడు ఉన్న విషయం ఉన్నట్టు లేదు నాయన, ఇదిగో సంగతి, మనం పాలిటిక్స్లో ఉన్నాం, పాలిటిక్స్లో ఉన్నట్టు ఉంటే ఏంటంటే, ఈ పెద్ద పెద్ద వాళ్ళు కూడా పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు కూడాను జైలుకి వెళ్ళారు, అట్లాగే మీ తాతగారు జైలుకి వెళ్ళారు, ఆయన ఎప్పుడప్పుడు వస్తారు అని మామూలుగా సర్ది చెప్తే ఆ పిల్లాడు వింటాడు, ఎందుకంటే అబ్బాయి చాలా కంప్యూటర్ శావి అట, అతను టెక్నోక్రెట్ట చాలా, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ చెప్పిన లోకేష్ ఒక వీడియోలో చెప్తుంటే విన్నాను, బాగుంది, ఎందుకంటే మంచి విషయమే కదా, ఇవాళ రేపు పిల్లలందరూ అలాగే స్మార్ట్గా ఉంటున్నారు. అబ్బాయి స్మార్ట్గా ఉంటాం కాదు, ఇక్కడ స్మార్టే కాదు, చక్కగా ముద్దుగా ఉంటాడు, చెప్పిగా ముద్దుగా ఉంటాడు, చాలా బాగుంటాడు. అయితే ఈ విషయం ఇంతగా ఇట్లా ఆ పిల్లాడిని తీసుకొచ్చేసి ఇంత బజారును పెడుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఇదే విషయాన్ని ఈ పిల్లలకి అబద్ధం ఎందుకు చెప్పాలి, అబద్ధం నిజం ఎందుకు చెప్పాలి, ఎందుకు అబద్ధం చెప్పకూడదు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ అయిన ఒక చిన్న విషయం చెబుతాను. ఇందిరాగాంధీ, బహుశా తన మనవాళ్ళకు అనుకుంటాను, మనవడు మనవరాలు ఉన్నారు కదా, ప్రియాంక నన్ను రాహులు, వాళ్ళకు తన వాళ్ళ పిల్లలకు ఏదో జ్వరం తగిలింది, జ్వరం వచ్చిందో ఏదో ఒంట్లో బాగాలేదు, ఒంట్లో బాగుండకపోతే ఆవిడ నన్ను ఆవిడ బెడ్ దగ్గర ఉన్నది, ఆ పిల్లల దగ్గర ఒంట్లో బాగుండని పిల్లాడి దగ్గర ఉన్నది. అయితే ఆవిడతో పాటు పుప్పులు జయకర్ అని ఆవిడ ఫ్రెండ్ నాకు, నేను ఆవిడ ఒక ఎప్పుడో చాలా కాలం క్రితం ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక పెద్ద మంచి బుక్ కూడా ఇచ్చింది.
వచ్చింది ఆవిడ నాకు బాగా తెలుసు. అయితేనండి, ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడ కూడా ఉండదన్నమాట. పుపుల్ జైకరును ఇందిరాగాంధీ ఎంత క్లోజ్ అంటే, ఇందిరాగాంధీని ఆవిడ హిందూ అని పిలుస్తూ ఉంటుందన్నమాట. అయితే అట్లాంటి సందర్భంలో ఏం ఇందిరాగాంధీ పిల్లాడు అడిగాడు, నాయనమ్మ ఇదేంటి, ఎట్లా సంగతి ఇదేంటి, నాకు ఇంట్లో ఎందుకు బాగాలేదు, ఏమైంది నాకు ఇదే అంటే, ఇట్లా ఆవిడన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది. మరి ఎందుకు ఎప్పుడు తగ్గుతుంది, తగ్గదా అంటే, చూడనన్న బాడీ మన హ్యూమన్ బాడీ అది 5 ఎలిమెంట్స్కి సంబంధించిన బాడీ, పంచ తన్మాత్ర సాధిగా అంటారు కదా, అంటే పంచభూతాలతో తయారైనది ఈ బాడీ. కాబట్టి ఏంటంటే, అన్నీ వస్తూ ఉంటాయి నాన్న, అన్నీ పోతూ ఉంటాయి, ఏమన్నా సహజము ఈ బాడీకి అని చెప్పటం అనేది నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. చాలా కాలం క్రితం ఎప్పుడో నేను ఈ విషయం తెలుసుకుని చాలా ఇంప్రెస్ అట్లా అదే నేను పాటిస్తాను. నా పిల్లల విషయంలో కూడాను, నాకు అమ్మాయి చిన్నప్పుడు ఇట్లాగే అంటే కూడాను, ఇంతే జరుగుతుంది అమ్మాయి ఇదేను, దిస్ ఈజ్ వాట్ లైఫ్ ఈజ్ అని అంటూ ఉంటా. ఇప్పుడు కూడా ఇదే అంట, నా మనోరాలతో కూడా అదే చెబుతూ ఉంటా. కాబట్టి నేనేదో చెప్పి నేనే చాలా గొప్పదాని నేను చెప్పటల్లా. మనం చిన్నపిల్లలకి ఏం చెప్పాలంటే, మనం కుదిరినప్పుడల్లా నిజాలు చెబితే వాళ్ళకి చక్కగా ఒక అవగాహన వస్తుంది, ఓహో లైఫ్ ఇదే అని పోరాడే శక్తి పెరుగుతూ ఉంటుంది. అంతేగాని మనం మభ్యపెట్టేసి ఏదో మసిపూసి మారేడుకాయ చేస్తే వచ్చే ప్రయోజనం ఏం లేదు. ఆ పిల్లలకి అబద్ధాలు చెప్పటం అనేది అలవాటు అయిపోతుందన్నమాట, అది నేను చెప్పేది. కాబట్టి ఏంటంటే, ఏదో చాలా గొప్పగా మాట్లాడాను, చాలానే మేము అబద్ధం చెప్పాము చెప్పాలి. ఏముంది ఆయన మీ తాతగారు వచ్చేస్తారు నాయన దానిలో అంటే, ఇప్పుడు ప్రతిరోజు కూర్చొని తాతగారి కోసం ఏడ్చే పిల్లాడు కాదు కదా పిల్లాడు. ఇవాళ రేపు ఏదో కంప్యూటర్లో గేమ్లు అవి ఇవి ఆడుకుంటూ ఉంటారు, సరదాగా ఏదో అటు ఇటు తల్లిదండ్రి పిల్లాడిని తీసుకెళ్తూ ఉంటారు అటు ఇటు, అదంతా జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే, ఇది ఏదో పెద్ద విషయంలాగా దేవాంశు మొత్తం ఈ రాష్ట్రానికి సంబంధించిన మనవడైనట్టు, లేకపోతే రాష్ట్రానికి వారసుడైనట్టు, రాష్ట్రానికి సంబంధించిన అతని గురించి అంత మాట్లాడుకోవటం, అంత అతను ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ సబ్జెక్ట్, ఈ రాష్ట్రానికి అతనితో సంబంధం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళకి ఉంటే వాళ్ళ కుటుంబం పర్సనల్ విషయం అది, అంతేగాని అందరికీ సంబంధించిన విషయం కాదంట నేను. సో భువనేశ్వర్ గారికి ఇప్పుడైనా గుర్తు అర్థం చేసుకుని, ఇట్లాంటి చిన్నపిల్లలకి చక్కగా వాళ్ళకి వాళ్ళ అబ్బాయి అర్థం చేసుకునే వయసు, అబ్బాయి చాలా స్మార్ట్, అబ్బాయికి చాలా చాలా తెలియగలవాడు అని అర్థమవుతుంది ఆ పిల్లాన్ని చూస్తే. కాబట్టి ఏంటంటే, ఈ వయసులోనే చక్కగా అన్నీ కూడాను చక్కగా అర్థమయ్యేలాగా చెప్తే వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.